వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇక సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండి మారళ వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మురళి. సార్, రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ నేతలు హాట్ కామెంట్స్ చూస్తున్నాం సార్ మనం రెండు రోజుల నుంచి. ఏంటి సార్ దీనికి సంబంధించి? నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, రేవంత్ రెడ్డి ఒకటంటే వాళ్ళు రెండు అంటారు, ఇప్పుడు ఆ రెండు ఎటు నుంచి ఎటు వెళుతుంది అనేటువంటిది ఒక్కసారి వాళ్ళ వ్యాఖ్యలను బట్టే మనం చూడవచ్చు. ఒక్కసారి మల్లారెడ్డి రాష్ట్ర మంత్రి మాట్లాడినటువంటి పదజాలాన్ని, ఆ భాషని ఒక్కసారి చూద్దాం. వాడు పెద్ద ప్రియుడు కాదు, వాడు పెద్ద తురుంకానే కదా, అబద్ధాలలో నంబర్ వన్ కదా, బ్లాక్ మెయిల్ లో కూడా నంబర్ వన్ కదా, అన్నింటిలో పట్టమాజీ వ్యవహారంలో కూడా నంబర్ వన్ కదా. నేను అంతా సవాల్ చేస్తున్నా, తమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు అంతో, ఛాలెంజ్ చేస్తున్నావు కూట్లే. అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే గాండు, రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా నిలబడ్డాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రైట్, నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా, నీకు దమ్ముంటే అందరికి చెప్తున్నావారా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు మనమే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడం అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా నేను అందరు ముందు ఛాలెంజ్ చేస్తున్నా. వారిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా, రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయిన వాడు జీరో, ముక్కు నాకు మంచి చక్కగా ఇచ్చేందుకు ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామండి. తలగా రైట్, ఇంకొకసారి ప్లే చేయండి. వాడు పెద్ద ప్రియుడు కాదు, వాడు పెద్ద తురుంకానే కదా, అబద్ధాలలో నంబర్ వన్ కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ వన్ కదా, అన్నింటిలో పట్టమాజీ వ్యవహారంలో కూడా నంబర్ వన్ కదా. నేను అంతా సవాల్ చేస్తున్నా, తమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు అంతో, ఛాలెంజ్ చేస్తున్నావు కూట్లే. అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే గాండు, రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా నిలబడ్డాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రైట్, నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా, నువ్వు దమ్ముంటే అందరికి చెప్తున్నావారా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళలాగు మనమే వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడం అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా అందరు ముందు ఛాలెంజ్ చేస్తున్నా. వారిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా, రెండింటికి బరోబర్ నిలబడదాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయిన వాడు జీరో, ముక్కు నాకు మంచి చక్కగా ఇచ్చేందుకు ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని తలగంతో. రైట్, వారెవరో తెలుసా సార్? లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ సార్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి, ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే. వారికి సంబంధించి అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీగా పనిచేస్తూ ఉన్నారు. అయితే వారికి ఒక విద్యా సంస్థలు ఉన్నాయి, మల్లారెడ్డి అంటే వారే, మల్లారెడ్డి విద్యా సంస్థలు, మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మల్లారెడ్డి కాలేజెస్, ఇలా చెప్పుకుంటా పోతే మల్లారెడ్డికి చెందినటువంటి అనేక విద్యా సంస్థలు, లక్షలాది మంది పిల్లలు చదువుకున్నోళ్ళు, వేలాది మంది పిల్లలు చదువుకుంటున్నోళ్ళు ఆయన యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా అంటే సుదీర్ఘకాలంగా ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు. కానీ వారు మాట్లాడినటువంటి భాష, వారు మంత్రిగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక యూనివర్సిటీకి లేదా కాలేజీలకి వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు మీదే ఉన్నాయి కాలేజీలన్నీ కూడా,
మరి ఆయన మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? సాలే, గూట్లే, గుండు, ఏంటి పీకుడుగాడు, ఆ పదాలేంటో, ఆ భాష ఏంటో, దాని అర్థాలేంటో నాకైతే తెలియదు, కానీ కానీ దాన్ని తీవ్రంగా ఖండించాలి. అసలు ఒక సభ్య సమాజంలో ఒక మినిస్టర్గా ఉన్నటువంటి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి భాష ఆ రకంగా ఉంటే ఇంకా వారి విద్య ఏం చెప్తారు పిల్లలకి, వారు సమాజానికి ఏం చెప్తారు, సమాజానికి ఏం ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, సమాజంలో ఎటువంటి రుగ్మతలను తొలగిస్తారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తే, దేశ భాషలందు తెలుగు ఇటువంటి వికృతమైనటువంటి భాషకి, అర్థాలకి కారణమవుతుందని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కూడా అతను మాట్లాడుతున్నటువంటి భాషకు కూడా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి ఒక భాష ప్రయోగం, అంటే కొత్త భాషని కనిపెడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంత్రి గారి భాష అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు, నిన్న ఎవరైతే మనం నిన్నే స్పష్టంగా మాట్లాడాం, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి భాషపైన మనం ఆక్షేపణ చేశాం, ఇది సభ్య సమాజానికి మంచిది కాదు, ఆయన్ని గౌరవించే వాళ్ళకి, ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా, లేదా పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రజాజీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరికి కూడా ఇది మంచిది కాదని స్పష్టంగా తెలియజేశాం. నిన్నే మనం దానిపైన ఇది ఎటువంటి ప్రకంపనలకు వెళ్ళబోతుంది, ఇది ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుంది, ఎటువంటి వివాదాలకు దారితీస్తుంది అనేటువంటిది కూడా నిన్ననే మనం మాట్లాడుకున్నాం. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి భాషను కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఒకసారి అది కూడా టెలికాస్ట్ చేయండి. పేదలో ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటే కేసీఆర్ గారు కొత్తిల్లు కట్టిస్తాను కూలగొడితే ఏడ ఉండాలో తెలియక గుడిసేసుకొని గుడిసె పక్కన ఆడపిల్లలు స్నానం చేయడానికి నాలుగు తడకలు కట్టి స్నానాల గది పెట్టుకుంటే ఆడపిల్లలు స్నానానికి పోయినప్పుడు పక్కింటి పోతరి ముండవాడుకులు వాళ్ళ ఇంటి మీదకెళ్ళి ఆడపిల్లలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పినప్పుడు నాకు కడుపు రగిలిపోయింది. కేసీఆర్ను వంగబెట్టి చెప్పుతో కొట్టాలనిపించింది నాకు. పేదల ఇంట్లో మొత్తం అంతా అండి, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి, ఇతర దేశాలలో ఉన్న మీ సుట్టాలను కూడా పిలిపించుకో. కేసీఆర్ నీ కులపాలను, నీ సొంత పాలను, నీ పార్టీలను, నీ కుటుంబాన్ని ఎవరు పిలుచుకుంటావు రా బిడ్డ, వచ్చే నెల వస్తా గజ్వల్ మీద, నీ గడ్డ మీద, గజ్వల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా, కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా. ఎవడొస్తాడో రాండి, అడ్డం వచ్చినా నీ తొక్కుకుంట పోకపోతే అక్కడనే గుండు కొట్టించుకుంటా బిడ్డ. మీరు అనుకుంటున్నారేమో, అడ్డం ఎవడొచ్చినా వచ్చిన టీఆర్ఎస్ అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కడనే నా కొడకల్లారా రాండి. మీరు అనుకుంటున్నారేమో, లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకు ఊరుకున్నా. రైట్, ఇది భాష. నిన్న టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మీద వాడినటువంటి భాష నిన్నే మనం అనుకున్నాం. ఎప్పుడైతే ఇటువంటి భాష, అంటే దీనికి కారణం, దీనికి ప్రారంభానికి కారణం కేసీఆరే, అంటే కేసీఆర్ వాడినటువంటి కొన్ని పదాలు, కొంత భాష అది ఇప్పుడు తీవ్ర రూపమై ఈ రకమైనటువంటి మార్పులు చెంది చివరికి ఇటువంటి పరిస్థితి కారణమైంది. నిన్న అంటే ఒక ముఖ్యమంత్రి మీద ఒక టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినటువంటి భాష తర్వాత, మరి జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం మాట్లాడుకోవాలి, నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడుకోవాలి, మండలంలో ఉన్నటువంటి మండల లీడర్లు, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీపీ జడ్పీటీసీలు ఏ భాష మాట్లాడుకోవాలని నిన్నే మాట్లాడుకున్నాం. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్, గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడరు ఇక్కడ ఎటువంటి భాష మాట్లాడుకోవాలి, అంటే ఉన్నటువంటి తీవ్రమైనటువంటి పదజాలాలు మొత్తం కూడా వీళ్ళే మాట్లాడుకుంటే ఇక మిగిలినటువంటి వాళ్ళ భాష ఇంక వాళ్ళేం మాట్లాడుకోవాలి. అందుకని నిన్న ఆ భాష ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి పరిణామం వస్తుందో, ఇది స్వయంగా ఆయన కేసీఆర్ను మాట్లాడాడు. ఈరోజు ఎవరైతే మల్లారెడ్డి మంత్రి రేవంత్ని తన భాష మాట్లాడాడు,
అంటే ఇక ఇక్కడ మిగిలింది ఏంటంటే ఇక్కడ భాష ఇక్కడ చివరికి ఇక్కడ వికృతమైనటువంటి భాష పదాలు మిగిలినటువంటి రెండో మూడో మిగిలిన్నాయి. మిగిలినటువంటి 97 భూత పదాలని మాట్లాడాల్సినటువంటి అర్థాలతో మాట్లాడేస్తున్నారు. ఇక్కడ తర్వాత జరగాల్సింది ఏంటి అంటే ఇక్కడ కొట్టుకోవటమే, ఇక్కడ ఘర్షణ పట్టమే. తలలు బగల కొట్టుకుంటారా లేకపోతే ఇతరమైనటువంటి ఘర్షణ పడతారా? ఘర్షణ కూడా వీళ్ళెవరూ కొట్టుకోరు, కార్యకర్తలు కొట్టుకుంటారు, లేదా ద్వితీయ శ్రేణి నాయకులు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పితే నాయకులు ఎవరు, ప్రధానమైనటువంటి నాయకులకి ఎవరికి కూడా, ఇప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కొట్టుకోరు, కాకపోతే మల్లారెడ్డి వర్గము లేకపోతే రేవంత్ రెడ్డి వర్గం కొట్టుకుంటారు. వాళ్ళు దస్తారు, లేదా వాళ్ళు తలకల బలగొసుకుంటారు, వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, తప్ప రాజకీయ నాయకులు ఎవరూ కూడా వాళ్ళు అందరూ కూడా బాగానే ఉంటారు. కానీ ఇక్కడ మల్లారెడ్డికి కోపం రావడానికి, లేదా మల్లారెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థలపైన, మల్లారెడ్డి విద్యా సంస్థలన్నిటిపైన విచారణ జరిపించండి, తగు ఎంక్వైరీ చేయండి, అతను తప్పని చేస్తే మీరు ఏది చెప్తే నేను అది చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు. అంటే దానిపైన ఆరోపణలు ఉండే సరే కాలేజీకి సంబంధించిన అంశాలపైన దానికి మల్లారెడ్డి చెప్పాల్సినటువంటిది, దానికి ఒక రెండు మూడు పదాలు అంటే మల్లారెడ్డి ఏదైతే అంతకుముందు పార్లమెంట్లో అడిగినప్పుడు కూడా పార్లమెంట్లో ఎటువంటి దాంట్లో అక్రమమైన భూమి లేదు, అసైన్ భూమి లేదని చెప్పని కూడా చెప్పారని చెప్పని మల్లారెడ్డి చెప్పాడు. సరే అంతవరకు ఓకే. సరే మిగిలినటువంటి భాష ఏంటి? అందుట్లో ఆయన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్గా ఉండి, ఒక విద్యా సంస్థలకు అధినేత అయి ఉండి, వాళ్ళ పిల్లలు ఎక్కడైతే ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఏమనుకుంటారు అంటే, ఇది నిజంగా రాజకీయాల్లో ఇక ఏ లెవెల్కి వెళ్ళాలంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ జనరేట్ అవటం కాదు, బూతుల హీట్ జనరేట్ అయింది. బూతుల హీట్ తర్వాత వచ్చేటువంటిదే ఇక ఫైట్. ఆ ఫైట్కే ఇక నెక్స్ట్ ఇక స్పేస్ ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప మరొకటి కనపట్టలేదు అనేటువంటిది అర్థమవుతుంది దీనిపైన. శ్రీశైలం ఏంటి, మనం నిన్నే అనుకున్నాం ఈ బూతు పురాణాలేంది, ఇంట్లో పిల్లలను కూర్చోబెట్టుకున్న తల్లిదండ్రులు ఎలా చూడాలి, ఇక టీవీలు చూసేటువంటి పరిస్థితి ఎలా వస్తుంది ఏంటన్నా నిన్నే బాధపడ్డా. నిన్నే దానిపైన కూడా మనం కొంత ఇటువంటి పరిణామాలు మంచిది కాదు, భాష బాగుండాలి, గౌరవంగా ఉండాలి, భాష అనేటువంటి దాని విషయంలో మాట్లాడేటువంటి వాళ్ళ విషయంలో అవతల వాళ్ళకి మనం గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి, కానీ ఇంత వికృతమైనటువంటి భాష, ఇంత అసభ్యకరమైనటువంటి భాష, అసభ్య పదజాలంతో కూడినటువంటి భాష అంటే ఏంటి, దేనికి సంకేతం ఇస్తున్నారు? ఇక్కడ నెక్స్ట్ జరగాల్సినటువంటి రాజకీయ ప్రక్రియ ఏంటి అసలు వంశీ గారు? అంటే నీతి మాలిన రాజకీయాలు ఇది ఒక ట్రేడ్ మార్క్ గా కొనసాగుతున్నటువంటి అంశం అనేటటువంటిది మనం గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాం. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ ఉందాకు వాళ్ళ లెవెల్కు తగ్గట్టుగా వివరించేటటువంటి వ్యక్తుల్ని మనం చాలా మంది చూసాం. ఎన్టీఆర్ గారు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళదంతా ఒక శకమైనటువంటి రాజకీయం. అంటే ఒక స్థాయిలో కార్యకర్తల స్థాయిలోనే విభేదాలు ఉండేటివి, కార్యకర్తల స్థాయిలోనే ఆ పోటీతత్వం ఉండేది, కార్యకర్తల స్థాయిలోనే ఆ ట్రస్ట్లు అనేటటువంటి ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రానికి న్యాయకత్వం వహిస్తున్నటువంటి ఒక మంత్రి చామకూర మల్లారెడ్డి అంటారంటే, గతంలో నుండి కూడా అతని మీద చాలా వివాదాస్పదాలు ఉన్నాయి. అతను లూజ్ టాక్ చేసేటటువంటి విధానం పైన కూడా సోషల్ మీడియాలో చాలా వరకు ట్రెండింగ్ అవుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. స్వయానా ఒక యూనివర్సిటీకి అధినేత, స్వయానా ఒక మెడికల్ కాలేజ్కి అధినేత, స్వయానా పలు విద్యా సంస్థలకు అధినేత, లక్షలాది మంది విద్యార్థుల్ని తన యూనివర్సిటీ నుండి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మల్లారెడ్డి గారు ఈ భాషను ఉపయోగించడంపై రాజకీయ విమర్శకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే రాజకీయ విమర్శలో ఏముంది శ్రీశైలం? ఇంట్లో కూర్చున్న తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు కూర్చుంటే వాళ్ళు ఈ భాష వింటే ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి విన్నాం, మీరు పూర్తిగా వినట్లేరు, ఇంకొకసారి ప్లే చేయండి. అదే కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకొకసారి ప్లే చేస్తారు, వినండి మీరు కూడా. రైట్, రాజు ఒకసారి ప్లే చేయండి. అన్నింటల్లా పట్టమాజీ వారంలో కూడా నెంబర్ వన్ కదా. నేను అంతా సవాల్ చేస్తున్నా, తమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు అంతటి, ఛాలెంజ్ చేస్తున్నావు కూట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి
ఇద్దరం నిలబడ్డాం రా సాలే గాండు చేస్తున్నా నిలబడ్డాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా రే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపిరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నావారా 20 గంటలాగు 15 గంటలాగు 2 ఏళ్ళలాగు మనమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపిరా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళనతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాని మొగోడం అయితే చెప్పురా ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా నేను అందరు ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా వాడిని కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండింటికి బరోబర్ నిలబడదాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన వాడు జీరో ముగ్గు నాకు మంచి సక్క ఇంటికి వెళ్ళిపోతుంది ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని చాలా ఇది చాలా చాలా డేంజర్ నిన్న ఇలాంటి మాటలు అనేటటువంటి ఒక మంత్రికి ఒక రాజకీయ పార్టీకి కూడా శోభనిచ్చేటటువంటి వ్యవహారం కాదు ఈ ఈ మాటలతోని టిఆర్ఎస్ పార్టీ పరువు కూడా దిగజారేటటువంటి అవకాశం ఉంది వాళ్ళు ఎలాంటి రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తున్నారు ఎలాంటి రాజకీయాలకు వాళ్ళు తావనిస్తున్నారు ఆయన ఉపయోగించినటువంటి వర్డ్స్ సాలే కూట్లే చూసుకుందామరా గుండు రోడ్డు లాగా స్టేట్ మీదనే తొలకొట్టడం అనేటటువంటిది మాత్రం ఇది రాజకీయాలలో ఇలాంటి పరిస్థితులు రావద్దు అంట చెప్పి కోరుకోవాలి మనం భవిష్యత్తులో వచ్చేటటువంటి రాజకీయ నాయకులకు కానీ యువకులకు కానీ వీళ్ళు ఎలాంటి సందేశం ఇస్తారు అనేటటువంటిది కూడా మనం ఇక్కడ చర్చించవలసినటువంటి అంశం వంశీ గారు ఎందుకంటే ప్రతి పార్టీలలో ఒక విద్యార్థి విభాగం ఉంది ప్రతి పార్టీలలో ఒక యువజన విభాగం ఉంటుంది వాళ్ళందరూ ఈ సీనియర్ నాయకులను ఈ మంత్రులను ఈ పిసిసి అధ్యక్షులను చూసి ఎలాంటి వార్డింగ్ నేర్చుకుంటారు ఎలాంటి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నటువంటి నారాయణ రానే వ్యవహారం కానివ్వండి అంతకంటే ముందు యోగి ఆదిత్యనాథ్ పైన ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సమాజం లోపల ఒక రకమైనటువంటి చెడు ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఉంది. నారాయణ రాణే అయితే చేసినటువంటి కామెంట్ను భారతీయ జనతా పార్టీ కూడా సమర్థించలేదు. ఆయనను క్లియర్ కట్ గా మేము పార్టీ తరఫున మేము క్షమాపణ చెప్పిస్తాము ఆయన క్షమాపణ చెప్పించేటటువంటి బాధ్యత మాది కానీ ఆ మాటలకు అరెస్ట్ చేయడం అనేటటువంటిది సమంజసం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి కార్యాలయాలపై దాడి అనేటటువంటిది సమంజసం కాదు అనేటటువంటి పలు విధాలైనటువంటి రాజకీయ కోణాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుండి గల్లీ దాకా కేవలం నోటిదులతోనే ఎదుటి వ్యక్తుల్ని ఇన్సల్ట్ చేయడం ఆ రాజకీయ కోణాలలో అటాక్ చేయడం అనేటటువంటిది ఇప్పుడు ట్రెండ్ గా కొనసాగుతుంది. ఎవరు ఎన్ని చలోక్తులు మాట్లాడారు ఎవరు ఎన్ని బూతులు తిట్టారు ఎవరు ఏ మీద ఏ కామెంట్ చేశారు అనేటటువంటిది ఇప్పుడు రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నటువంటి చర్చ. ఇదైతే ఒక సంస్కారవంతమైనటువంటి రాజకీయానికి ఇది గొడ్డలి పెట్టుగా భావించాలి. మనం కొడాలి నాన్నగారి మాటలు వింటాం కొడాలి నాన్నగారితో ఒక స్టెప్ ముందు చేసి నీ అయ్యా అబ్బా అనేటటువంటిది ఓపెన్ మీడియా సమావేశాలలో మాట్లాడడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. అవన్నీ కూడా ఒక ట్రేడ్ మార్క్ అంటే రౌడీ రాజకీయాలు కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో లింక్ అయినటువంటి రాజకీయాలు అనుకుంటారు కానీ రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రి మాట్లాడవలసినటువంటి మాటలు కావు. ఈరోజు సామకూర మల్లారెడ్డి గారు కానివ్వండి నారాయణ రాయని కానివ్వండి రేవంత్ రెడ్డి కానివ్వండి కొడాలి నాన్నగారు కానివ్వండి ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేయడానికి వాళ్ళు రాజకీయ సిద్ధాంతాలను తుంగలో తొక్కి ఇలాంటి మాటలు మాట్లాడడం మాత్రం సమాజానికి చేటుగా భావించాలి వచ్చి కాదు. అంటే అట్లా మాట్లాడితేనే అట్లా భాష అంటే బూతులు మాట్లాడితేనే అసభ్యంగా మాట్లాడితేనే ప్రజలు గుర్తిస్తారు అనుకోవటం చాలా అవివేకం కదా. అంటే అవివేకము ఎందుకంటారంటే వాళ్ళకు పడేటటువంటి ఆప్షన్స్ కూడా నెగిటివ్ ఆప్షన్స్ వెళ్తాయి. ఎంత ఎందుకంటారంటే 5% అటెన్షన్ ఇస్తే 95% రివర్స్ లో ఆలోచించేటటువంటి అవకాశం ఉంది. ఇతనికి మనం ఓటేస్తే భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఇలాంటి రౌడీ యుద్ధాన్ని నేర్చుకుంటారు మన సమాజంలో కూడా ఇట్లాంటిదే పెలివిస్తుంది అనేటటువంటి భయాందోళనలు ప్రతి ఓటర్లో క్రియేట్ అవుతుంది. ఈ రోజు మల్లారెడ్డి గారు మాట్లాడినటువంటి మాట మాత్రం రియల్ గా ఒక మంత్రిలాగా కాకుండా ఒక వార్డు మెంబర్ కంటే కూడా స్థాయి దిగజారి మాట్లాడడం అనేటటువంటిది చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది. మల్లారెడ్డి గారిని మనం విమర్శించడం లేదు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా ఒక స్థాయిని దిగి ఒక పిసిసి అధ్యక్షుడు స్థాయికి మాట్లాడవలసినటువంటి మాటలు కావు.
అతను ఏ రకంగా ఆలోచించి మాటలు మాట్లాడారు? స్థానికంగా అంటే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉద్యమ సారథ్యం ఉన్నటువంటి కేసీఆర్ పైన అలాంటి కామెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకిస్తున్నటువంటి అంశం వంశీ గారు. యా అంటే అది కూడా ఉంది, అది ట్రోల్ అవుతున్నది కదా. డెబ్బై కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంతవరకు ఎవరో ఇటువంటి భాష మాట్లాడలేదని, సరే ఇప్పుడు మంత్రి గారు మాట్లాడినటువంటి భాష చూసిన తర్వాత మంత్రులుగా కూడా ఎవరు ఇటువంటి భాష మాట్లాడినటువంటి పరిస్థితి ఉండదు. సరే ఇక ఇది కొడాలి నాని గారు మాట్లాడారు వంశీ గారు, అంటే కొడాలి నాని గారు అదే చెప్పాం, అది ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అది అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడికి కూడా తీసుకొచ్చారు అనిపిస్తుంది. సరే ఏదైనా కానీ ఇటువంటి భాష వలన అయితే వాళ్ళ గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి, ఆ పార్టీ గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి, వాళ్ళకి విలువ ఉంటుందేమని అనుకుంటారేమో కానీ విలువ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్ తరాలకు ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయ సంస్కృతికి ఇటువంటి పునాదులు అవుతాయి. అంటే ఈ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఇది మాట్లాడుకుంటే ఇక మిగిలినటువంటి నేతలు ఏం మాట్లాడుకోవాలి, ఎటువంటి భాష వాడాలి? తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఆ తెలుగు భాషని ఈ రకమైనటువంటి క్రూరత్వంగా కఠినత్వంగా ఇంత హింసాత్మకమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళడం, అంటే హింసాత్మకమైన పరిస్థితులకు ఎందుకు తీసుకెళ్తానంటే ఆ భాషలో అటువంటి హింసని క్రోడీకరిస్తున్నారు. సరే ఎక్కడో ఎవరో ఏదో అజ్ఞానులు సమాజానికి దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఏదో పాపం తెలిసి తెలవకటువంటి భాష మాట్లాడారనుకుందాం, కానీ ఇంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు మల్లారెడ్డి గారు ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆయన విద్య ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సినటువంటి మంత్రి ఇటువంటి భాషతో విద్యా ఏదైతే విద్యా సంస్థలకు అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి భాషతో ఎటువంటి సంకేతం? సరే ఆయన రాజీనామా చేయమన్నాడు, రాజీనామాకు సవాల్ చేసుకోవచ్చు తప్పులేదు, సరే రాజకీయాల్లో దానికి సవాల్ చేసుకోవచ్చు, కానీ ఈ భాషతో కూడినటువంటి సవాలు ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది? ఏదైనా ఇదైతే మనం బాధపడాల్సినటువంటి అంశం అయిపోతుంది. ఇది చెప్పి యా చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి పరిణామాలు పరిస్థితులు వాళ్ళకి అంతుపడటం లేదు. ఏంటి అంటే వాళ్ళు ఒకటి తిడితే అవతరులు ఇంకో రెండు తిడితే సరిపోతుంది అనే దగ్గరలో ఉన్నారు తప్ప మంచి చెడు అనేటువంటి ఒక విచక్షణని భాష గౌరవం అనేటువంటి ఒక అభిప్రాయాలను అన్నింటినీ కూడా తొంగలో తొక్కేస్తున్నారు. సరే బాధాకరమైన అంశం శ్రీశైలం, ఏం చేస్తాం? ఈరోజు ఇంతవరకు వినాల్సి వచ్చింది, ఇక రేపు నుంచి ఏమినాల్సి వస్తుందో, ఎటువంటి వినాల్సి వస్తుందో, ఎటువంటి చూడాల్సి వస్తుందో అని ఒక భయం అయితే గుండెల్లో లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది నాకైతే. వంశీ గారు మీరు ఎంపీ ప్రొటెక్షన్ మీరు ఎనాలిసిస్ అంతా ఎందుకంటే బాధాప్త హృదయంతో ప్రతి ఓటరు ఆలోచించేటటువంటి అంశాన్ని మీ నోటి నుండి చెప్పారు. ఏది ఏమైనా కానీ ఒక రాజకీయాలలో ఒక విలువలు నైతిక విలువలు అండ్ ఎథిక్స్ మోరల్స్ అనేటటువంటిది కట్టుబడి ఉన్న వారికే అట్రాక్షన్, వాళ్ళకే ఆదరణ అనేది ఉంటుంది, వీళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేసుకోవాలనేటి దానితో వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళ వ్యక్తిగత రిప్యుటేషన్ కు డామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాట్లాడతారు, మాండలికాలు స్థానికంగా ఉన్నటువంటి అంశాలు స్థానికంగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని చురుకలు మాట్లాడతారు, ఆ తరహాలో మాట్లాడడానికి పోయి శృతి మించి ఇంకా వర్డింగ్ అనేటటువంటిది మార్చడం చాలా వివాదాస్పదంగా మారిపోతుంది. ఇప్పుడే అంటే దీనికి సంబంధించి ఇప్పుడే క్యూర్ న్యూస్ ఎవరైతే తీన్మారు మల్లన్న నిన్న ఉదయం చేసినటువంటి ముఖ్యమంత్రి మీద చేసినటువంటి ఒక కామెంట్ చాలా వివాదాస్పదమైనటువంటి కామెంట్ అయింది. ఆ కామెంట్తో ఎవరైతే నిన్న టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కన్వీనర్స్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు, ఇప్పుడే పోలీసులు ఆ క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ని ఆ ల్యాప్టాప్స్ని ఆ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ కూడా వాళ్ళని వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు అని చెప్పి ఇప్పుడే ఆ సమాచారం వచ్చింది. అంటే ఇది అంటే వాళ్ళు తిట్టినప్పుడు వీళ్ళు దానికి తగ్గట్టుగానే ఒక యాక్షన్స్ జరుగుతుంది, కానీ ఇది ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకసారి మాట్లాడి చర్చించి ఇటువంటి భాష పైన మాత్రం కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మర్డర్ చేస్తే సహాయతోడు పోతుంది, ఇదేమన్నా ఇట్లా తిడతా ఉంటే ఇది రోజు ట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఇది ఇది మరీ వికృతమైనటువంటి పరిణామం అయిపోయింది. ఓకే సుశీలం, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇక